నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో చేరికలు జోరందుకుంటుంటే బీజేపీ మాత్రం ఉన్న నాయకులను పక్కచూపులు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే సీనియర్ లీడర్ రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు పార్టీని విడుతున్నట్టు చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలకు రాష్ట్ర రాజకీయాలపై పట్టు ఉంది, ఫాలోయింగ్ ఉంది. అయితే బీజేపీలో ఈ ఇద్దరికి పెద్దగా అనుకూలమైన పరిణామాలు కనిపించడం లేదు. పైగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల్లో పోటీ ఎక్కువగా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య జరగనుంది. అయితే వీరిద్దరి లక్ష్యం కేసీఆర్ని ఓడించడం. బీజేపీలో ఉంటే అది జరిగేలా లేదు. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో వీరికి పెద్దగా పొసగడం లేదు అనేది తెలుస్తోంది. బండి కూడా వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ప్రచారంగా ఉంది. ఈ క్రమంలోనే వీరు అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మాడడం ఖాయమని ప్రచారం మొదలైంది. పైగా వీరు బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో వీరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఈటెలా కోమటిరెడ్డికి ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇంకా పార్టీలో కీలక అంశాల గురించి మాట్లాడారని, కానీ షా నుంచి అనుకున్న విధంగా ఈటెలకు కోమటిరెడ్డికి మద్దతు దక్కలేదని తెలుస్తోంది. దీంతో వారు భేటీ తర్వాత బయటకొచ్చి ముక్తసరిగానే మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. అయితే వీరు పార్టీ మార్పుపై ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఈటెల కోమటిరెడ్డి ప్రయాణం ఎటువైపు ఉంటుందో.